చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడడం, లోకేష్ గారిని మాట్లాడడం, ఏబిఎన్ రాధాకృష్ణ గారిని మాట్లాడడం, టీవీ మాట్లాడడం నీకు సిగ్గు లేదా అని చెప్పి నేను అడుగుతున్నా. పశువుల కంటే హీనంగా ఈరోజు ప్రవర్తించినటువంటి గోరెంట్ల మాధవ్ గారు ప్రజాప్రతినిధిగా సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా, ఏదైనా తప్పు జరిగితే పోలీసులు చెప్పుకుంటారు, పోలీసుల దగ్గర ఏదైనా న్యాయం జరగకపోతే రాజకీయ నాయకులు చెప్పుకుంటారు. ఆ రాజకీయ నాయకులే తప్పు చేసి పోలీసుల ద్వారా క్లీచి నిప్పించుకునే కార్యక్రమం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరుగుతోంది. అవినీతి కేరాగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈరోజు రాజలీల పార్టీగా రూపాంతరం చెందింది. భవిష్యత్తులో ఏ విధంగా రూపాంతరం చెందుతుందో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరుల హక్కులకు భంగం కలిగే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రవర్తిస్తోంది. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు 100% సమర్థిస్తున్నాడు. ఇంతకు ముందే ఉన్నటువంటి అంబట్ రాంబాబు గారు కానీ వీళ్ళందరి మీద కూడా చర్య తీసుకొని ఉంటే ఈరోజు గోరెంట్ల మాధవ్ ఎపిసోడ్ వచ్చేది కాదు. మొట్టమొదటి రోజు మీడియాలో ప్రత్యక్షమైనప్పుడు ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం అని చెప్పి చెప్పినటువంటి సజ్జల గారు నేను అనంతపురం ఎస్పీ గారితో స్క్రిప్ట్ రాసిచ్చి చదివించి అనంతపురం ఎస్పీ చెప్తానని సచ్చీరులైనట్లు ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, ఏబిఎన్ రాధాకృష్ణ గారిని టీవీ మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఈ రాష్ట్రంలో కనీసం మనిషిగా కూడా మీకు బతకడానికి అవకాశం లేదని సందర్భంగా తెలియజేస్తున్నాను. అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి కురుంబ కులస్తులందరూ చాలా పద్ధతిగా కష్టపడి బతికినటువంటి వాళ్ళు. కర్నూలు జిల్లా నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి అనంతపురం జిల్లాకే మా మర్యాద లేకుండా చేసినటువంటి పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఈ విధంగా ఒక ప్రజాస్వామ్యంలో ఓట్లు వేసినటువంటి వాళ్ళు ప్రజలు రక్షణగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజల్లే ఇబ్బందులు పెట్టే కార్యక్రమం వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తూ ఉంది. ఆ దాంట్లో ఉన్నటువంటి నాయకులు దోపిడీదారులుగా, దొంగలుగా, రేపిస్టులుగా ఈ విధంగా వ్యవహరిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఒత్తాస పొక్కడం చాలా దురదృష్టకరం. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒకసారి మనం పరిశీలించుకుంటే చిన్న తెలుగుదేశం పార్టీ నాయకుల పైన, మంత్రులు, ఎమ్మెల్యేల పైన కానీ చిన్న అవినీతి ఆరోపణ, ఏదైనా చిన్న ఆరోపణ వస్తే వాళ్ళు ఇమీడియట్ గా చర్య తీసుకునేవారు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మా నాయకుడు, మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 60 లక్షల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఉన్నాం. మా చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని కానీ మీరు ఇష్టానుసారంగా మాట్లాడితే మీ అందు చూడాల్సి వస్తుందని చెప్పి సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎవరు మేము భయపడే పరిస్థితులు, నీతి నిజాయితీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో నీతి నిజాయితీగా పనిచేస్తున్నటువంటి పనిచేపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ గారి సారథ్యంలో మేము పార్టీలో పనిచేస్తున్నాం. మేము ఆశతో పనిచేయట్లేదు, ఆశయంతో ప్రజల కోసం, ప్రజల హక్కులను కాపాడేదాని కోసం అవసరమైతే జైలుకి వెళ్తాం, అవసరమైతే ప్రాణత్యాగాలు చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం. కాబట్టి మేము కూడా నీకంటే అసహ్యంగా మాట్లాడగలిగే శక్తి మాకు ఉంది. కానీ మా అధినాయకుడు, మా తెలుగుదేశం పార్టీ నేర్పించినటువంటి సంస్కారం వల్ల మేము మాట్లాడలేకపోతున్నాం. అది చేతగాని తనం అనుకోవద్దండి. ఖచ్చితంగా సభ్యతగా, సంస్కారంగా మాట్లాడి నేర్చుకోండి. ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా పక్షపాతం లేకోకుండా చేయాల్సిన అవసరం ఉంది. మీరు ప్రభుత్వాలు ఏమైనా మీరే పనిచేసేది, రేపు అధికారం లేకొచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారం లేకొస్తుంది. తెలుగుదేశం పార్టీ అధికారం లేకొచ్చిన తర్వాత ఇటువంటి వాళ్ళ మదం అనుసరించడానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకోసం ఎంతవరకైనా కూడా పోరాటం సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తూ, ఇక్కడైనా కూడా గోరెంట్ల మాధవ్ గారికి సిగ్గు శరము ఏమైనా ఉంటే ఫస్ట్ ఎంపీ పదవి రాజీనామా చేసి ప్రజాస్వామ్యబద్ధంగా నేను తప్పు చేయలేదని చెప్పి మరి నామినేషన్స్ గెలిస్తే మేము ఖచ్చితంగా దానికి సంబంధించిన మేము సమర్థిస్తాం. కానీ ఇటువంటి నీచమైనటువంటి పనులు చేయడం సంస్కారం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఈ రాష్ట్రంలో అసహించుకునే పరిస్థితికి వచ్చింది. అవినీతి పార్టీగా పుట్టి రాజలీల పార్టీగా రూపాంతరం చెంది భవిష్యత్తులో ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు శాపం అవుతుందని చెప్పి అర్థంగానటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వీళ్ళని కాపాడడానికి కోసం మీరు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎంత మమ్మల్ని అవమర్యాద చేసినా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ గారి సారథ్యంలో మేము ప్రజాస్వామ్యం నిలపడానికి, తప్పులు ఎదురు చూపడానికి తెలుగుదేశం పార్టీ ముందుంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాం.